తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలను పౌర హక్కుల సంఘం నాయకులు ఖండించారు. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల నాయకులను ఎన్ఐఏ టార్గెట్ చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్ ముద్ర వేస్తున్నారని, ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకిస్తే అడవి నక్సలైట్లుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్ఐఏను ఏర్పాటు చేశారని, ఎన్ఐఏను ఉపసంహరించుకోవాలని పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్ఐఏ దాడులు చేసి భయప్రాంతాలకు గురి చేసినటువంటి సంఘటన మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రధానంగా భారతదేశం లోపల తెలంగాణ లోపల పౌర ప్రజాస్వామిక హక్కులకు రక్షణ లేకుండా పోయింది అనే దానికి ఈ దాడులు ప్రధానమైన ఉదాహరణ. ఎవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ విధానాలకు, అప్రజాస్వామిక విధానాలకు, నియంత్రిత విధానాలకు వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడకుండా గొంతు నొక్కేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ దాడులు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా సహించేటటువంటి ఈ ప్రభుత్వాలు లేవు. ఫాసిస్టు నియంత్రిత పాలన కొనసాగుతుంది భారతదేశ వ్యాప్తంగా. తెలంగాణ అనేక శ్రేణులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాధించిన తర్వాత తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది అని ఆశించిన అందరికీ కూడా ఈరోజు భంగపాటు.